జగన్ ప్రభుత్వ పనితీరు జగన్ సర్కార్ పనితీరు ఏ విధంగా ఉంది పేదవాడికి ప్రతిదీ నిత్యావసర సరుకులు ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రతి పేదవాడు 2019 కాని నుంచి ఇప్పటి వరకు పడుతున్న కష్టాలే దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఏంటంటే ఒక్క ఇంట్లో గృహ ప్రతి ఇంట్లో కావాల్సిన నిత్యావసర వస్తువులు ఏ ఒక్కటి పెరగకుండా లేదు ఇంక్లూడింగ్ ఆఖరికి పప్పులు ఉప్పులు అని చెప్పుకుంటా పోతే ఆఖరికి గ్యాస్ బండ్ అనేది ఈ రోజునాడు ఇంచుమించుగా మెడకి గుదిబండ్లా తయారైంది ఇది జగన్ సర్కార్ చేస్తున్నటువంటి పనులు అలాగే పథకాలు ఇస్తున్నాం అంటున్నారు ఏం పథకాలు ఒకప్పుడు ఇంట్లో ఒక మనిషి చనిపోతే 2 లక్షల రూపాయలు ఒక ఏదో పథకం చంద్రన బీమా కావచ్చు ఏదో పథకం పేరు పెట్టి 2 లక్షల రూపాయలు వారం రోజుల్లో ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళకి వేయడం జరిగేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది 1 లక్ష రూపాయలు కుదించేశారు ఆ 1 లక్ష రూపాయలు వెంటనే ఇస్తున్నారంటే ముందు వచ్చి మట్టి ఖర్చుకని చెప్పని 10,000 రూపాయలు చేతిలో పెట్టి ఇప్పటికి ఇంచుమించుగా 11 నెలలు అవుతుంది దానికి ఉదాహరణ ప్రత్యక్ష సాక్ష్యం నేనే నా భార్య చనిపోతే ఇప్పటికి వచ్చి డబ్బులు ఇంకా రాలేదు ఏమండని ప్రతిసారి పాపం వెళ్తుంటే సచివాలయంకి వెళ్తుంటే సచివాలయంలో సిబ్బంది ఏమండి రేపు వస్తాయి మీకు ఆల్రెడీ సబ్ జాయింట్ కలెక్టర్ గారి కాడి నుంచి మొత్తం ఇన్ఛార్జీలు అందరూ కూడా సంతకం పెడతాం జరిగింది కానీ మీ డబ్బులు ఎప్పుడు పడతాయని మేము చెప్పలేము అంటే ఏంటి సోదర ఏం జరుగుతుందంటే సర్కార్ దగ్గర డబ్బు లేదండి డబ్బు ఉంటేనే కదా మీకు వచ్చేది కానీ వస్తుంది అంటున్నారు మరి ఇంకొక 6 నెలల్లో 7 నెలలు 8 నెలలు ఎలక్షన్ ఉంది వస్తాదో సత్తాదో దేవుడికి ఇరుక మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చారంటారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చారా అనేది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకే వదిలేస్తున్నాం మేము ఎందుకంటే అంతా పూర్తి అయిపోయింది అన్నీ చేసేసాం అంటే కనీసం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ఆఖరికి చిన్న పిల్లోడిని అడిగి చెప్తాడు చిన్న పిల్లోడు మేనిఫెస్టోలో 100కి 100% చేసేసామని టిక్కులు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం కాదండి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక బైబిల్ భగవద్గీత ఖురాన్తో సమానం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం మీరు ఇచ్చిన మేనిఫెస్టో 100కి 100% చేసుంటే కనుక జగన్ నువ్వే మా నమ్మకం అని స్టిక్కర్ మీరు వేసుకోకర్లే ప్రతి ఒక్కడో కనుక నువ్వు మేనిఫెస్టో 100కి 100% చేసుంటే ఆడు గుండెలు వేసుకుంటాడు స్టిక్కరు 100కి 100% నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు జనాలకు ముఖం చూపించలేక పరదలు కట్టుకుంటూ వెళ్తున్నావు 100కి 100% నీ మేనిఫెస్టో అమలు కాలేదు కాబట్టి నువ్వే మా నమ్మకం అని చెప్పని సంచిలేసి వాలంటీర్ని వీళ్ళందరినీ కూడా ఒక వార్డులోకి వదులుతున్నావు 100కి 100% జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారే ఆలోచించుకోవాలి ఆయన ఆత్మ ఆయన వ్యక్తిగతానికి వదిలేస్తున్నాం మేము 3 రాజధానులు అంటుందండి ప్రభుత్వం దాని మీద ఏమంటారు 3 రాజధానులు అనేది కనీసం తల్లికి కూడెట్లేనోడు పిన్నమ్మ కోక పెట్టాడంట కోక అన్నాడంట అలా ఉంది సామెతీతం చెప్పేది 3 రాజధానులకి ఒక రాజధానికి దిక్కు దివానం లేదు కానీ 3 రాజధానులకి కొన్ని ఉన్న రాజధానుల్లో చంద్రబాబు నాయుడు గారిని హయాంలో వేసినటువంటి మట్టి కంకర దొబ్బుకెళ్ళిపోకుండా ఉంటే చాలు 3 రాజధానులు కట్టక్కర్లా ఈయన 3 రాజధానులు కావాలని ప్రజలు కోరుకున్నారా మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడు ఎస్ 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 అని చెప్పని నేను ఈ ప్రతిపాదన నేను ఆమోదం తెలుపుతున్నానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తిప్పను మడం తిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నువ్వు తిప్పింది ఏంటి ఇప్పుడు మాట తిప్పలేదా అంటే 3 రాజధానుల పేరు చెప్పి అందంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని 3 ముక్కల కింద చేసి 3 ముక్కలాట ఆడాలని చూస్తున్నావు అలాగే ఇది వరకు జనాలు కాకుండా ఇప్పుడు ఏంటంటే 3 ఏరియాల్లో వాళ్ళు కూడా కలిసి గుంపు జుంట్లు పట్టుకుని కొట్టుకునే స్థాయికి తీసుకురావాలని చూసావు కానీ ప్రజల విజ్ఞులు ప్రతిదీ గమనిస్తున్నారు నీకు 2024లో బిడ్డ 2024లో నీకు ప్రజలు మేము తప్పనిసరిగా నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు అతి తక్కువ టైంలోనే ఉన్నది జగన్ పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఏం కనబడుతుంది అంటారండి అభివృద్ధి చెప్పాం కదండి ఎంత అభివృద్ధి అంటే అసలు రోడ్లు సింగపూర్ను తలపిస్తున్నాయి అలాగే మా వార్డులు చెరువులు మరి ఆ విధంగా ఉన్నాయి ఒక ఆల్రెడీ మా మొన్నే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను వెనకాల బ్యాక్ పెయిన్ ఎందుకంటే మా ఈదులు మా వార్డులోకి వెళ్ళి వచ్చి చూస్తే 7వ వార్డులోకి ఆల్రెడీ చాలాసార్లు వీడియోల రూపంలో చిన్న చిన్న పోస్టుల రూపంలో ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఆల్రెడీ మరి మా ఎవరైతే మంత్రి గారు ఉన్నారో కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారికి చాలా సందర్భాల్లో మేము సోషల్ మీడియా ద్వారా మేము తెలియపరచడం జరిగింది కనీసం తట్ట కంకర కూడా వేయలేదు అభివృద్ధి అంటే ఏంటి నిత్యావసర సరుకులు రేట్లు పెంచడంలో అభివృద్ధా లేకపోతే మేము కాలినడకనే రోడ్లు కనీసం పట్టించుకునే దిక్కు దివానం లేదు కానీ ఒకటి ఉంది ఏంటంటే అభివృద్ధి దేంట్లో తీసుకెళ్ళాడంటే ఈయన ఆల్రెడీ లెక్కరో మొత్తం మద్యపాన నిషేధం ఇచ్చేస్తానని చెప్పని దాన్ని
తాగుబోతులకి ఎవరైనా డబ్బులు అప్పు తీసుకొచ్చి తాగుతారని తెలుసు, కానీ తాగుబోతుల మీదే అప్పు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైఎస్ఆర్ సర్కార్. అలాగే ఇదివరకు ఒకప్పుడు అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి ఇక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి అనుకునేవారు, ఇప్పుడు ఆఖరికి చిన్న చిన్న పల్లెటూరుల్లో కూడా డ్రగ్స్ కలకలం విచలుడు అయిపోయింది. అలాగే విశాఖ మన్యం ప్రాంతంలో ఒకప్పుడు పర్యాటక ప్రాంతంగా భావించేటటువంటి ప్రాంతం ఇప్పుడు గంజాయికి ఎగుమతిగా అడ్డాగా నిలిపేశారు అక్కడ. ఇది అభివృద్ధా? ఇదండి అభివృద్ధి చెప్పండి. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే కూడు గూడు గుడ్డ, ఈ మూడు కావాలి. ఆ మూడు ఓకే సేమ్ అట్ ఏ టైము. మాకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. ఒక్క సంక్షేమం పేరు మీద ముందుకెళ్ళిపోతుంటే అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇప్పుడు నా పిల్లడు అలాగే విదేశీ విద్య అనేరు అభివృద్ధి. ఆ విదేశీ విద్య అనేది అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి విదేశీ విద్యనే తీసేసి జగనన్న విదేశీ విద్యను పెట్టుకున్నాడు. ఎప్పుడు అందరూ గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తే అది కూడా ఎప్పుడు ఆ టైం కూడా దాటిపోయింది. ఆ దాంట్లో కూడా నేను బాధితుండే. మా అబ్బాయి నేను ఆల్రెడీ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నేను నా కుళ్ళో నా పిల్లోడిని ఏదో కొద్దో గొప్ప జాగ్రత్తగా చదివించుకుని బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న మా అబ్బాయిని అక్కడ పంపించాలని చూస్తే అంటే ఇండియా గవర్నమెంటు అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మా అబ్బాయిని నమ్మలే. కానీ ఎక్కడ అమెరికాలో ఉన్న యారిజోనా స్టేట్లో ఉన్నటువంటి యూనివర్సిటీ నమ్మి I-20 పంపిస్తే ఇక్కడ ఆ పథకం లేక అంబేద్కర్ విదేశీ విద్య అనేది పథకం లేక ఈ రోజు నాడు నా కొడుకు ఇక్కడ ఆగిపోయాడు. ఏది దేంట్లో ఉంది అభివృద్ధి చెప్పాను కదా నిందాక, లిక్కర్లో ఉంది అభివృద్ధి, డ్రగ్స్ దందాలో ఉంది అభివృద్ధి. ఇది వీళ్ళదే దోచుకో దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో ముందుకెళ్తున్నారు ఈ వైసీపీ సర్కార్. ఈ కోడికత్తి కేసు డ్రామా అంటారా, ఎంతవరకు నిజమంటారా? అది బాత్రూములో సబ్బు నురగ మరి ఆ సబ్బు ఎవరు పెట్టారో, సబ్బు నురగ ఎవరు పామారో, ఆ బాత్రూంలో ఏం జరిగిందో ఆల్రెడీ ఇప్పటికే చాలామంది సాక్షులు బయటకు వచ్చారు. అది రాబోయే రోజుల్లో ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకుని సిబిఐ కూడా ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చినట్టుగా పత్రికల్లో సోషల్ మీడియాలో చూస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇప్పుడు చెప్తుంటారు కదా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని, కంపల్సరీ చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఎవరు వెనకాల సూత్రధారులు పాత్రధారులు ఎవరు అనేది ఆల్రెడీ అందరికీ బహిరంగంగా తెలుసున్న విషయమే. కాకపోతే పాపం పండాలి కదండి, ఏదైనా ఒక టైం రావాలి పాపం పండాలంటే, ఆ టైం వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయాలి. ఇదివరకు అయ్యబాబు ఇప్పుడప్పుడే తేలదు అనుకున్నారు, ఇప్పుడు ఇంకా స్పీడ్ పెంచారు. సిబిఐ గారు స్పీడ్ పెంచారు, సుప్రీంకోర్టు కూడా స్పీడ్ పెంచి వెంటనే మరి రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే మరి దాని వెనకాల ఆ బాత్రూమ్ కూడా ఏంటో, ఆ బాత్రూంలో బాబాయ్ ఎలా హత్యకి గురి గావించబడ్డాడో మరి, కానీ ఏదైనా ఒకటి చెప్పుకోవాలండి. డాక్టర్ సునీత గారు నిజంగా అలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పని ఆడపిల్లల కన్నా తండ్రులు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ ఒక పొట్టు వదలని విక్రమార్కుల్లాగా ఒక లేడీ టైగర్ లాగా వాళ్ళ నాన్నగారు హత్య కోసం మొత్తం ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా తీసుకొస్తుంది, ఎక్కడికైనా వెళ్తా సిద్ధపడి మొత్తం సుప్రీంకోర్టు తలుపులు కూడా తట్టి న్యాయం కోసం పోవడం చేస్తుందంటే ఆ అమ్మాయికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు అవుతారు అనుకున్నారు, మీరు ఏం చెప్తారని? ఆంధ్రప్రదేశ్ సీఎం ఏదైనా సరే ఒక విజన్ ఒక పద్ధతి ఏదన్నా ఉన్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు. అది ఎందుకు మేము కరెక్ట్గా చెప్తున్నామంటే ఎన్టీ నందమూరి తారక రామారావు గారి దగ్గర ఉన్నప్పుడు కాణించి ఒక బీసీ పార్టీ అంటూ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. ఆల్రెడీ మాకు ఇచ్చిన రిజర్వేషన్లు కూడా సగానికి తగ్గించేసి 10% తగ్గించేసి ఇప్పుడు మాకు రాబోయే చట్టసభల్లో కావచ్చు రాజ్యాంగపరంగా కావచ్చు ఏదైనా సరే మాకు అవకాశం లేకుండా ఆఖరికి కార్పొరేషన్లు కూడా పెట్టారండి. చాలా గొప్పగా కార్పొరేషన్లు పెట్టారు, ఏది బీసీ కార్పొరేషన్లు అని. పాపం చైర్మన్లకి డైరెక్టర్లకి వాళ్ళు బళ్ళు వేసుకుని వెళ్తానికి వాళ్ళకి డీజిల్కే డబ్బులు ఇవ్వట్లేదు ఈయన. ఇంకా దేనికండి సార్, ఇప్పుడు ఒక కార్పొరేషన్ పెట్టారంటే దానికి ఇచ్చేయాలి. ఒకప్పుడు బీసీ కార్పొరేషన్ ఉండేది, అన్ని కమ్యూనిటీలకి కలిపి సపరేట్గా కాకుండా బీసీ కార్పొరేషన్ ఉండేది. దాని ద్వారా బీసీ కార్పొరేషన్కి అప్లై చేసుకుంటే వెంటనే మాకు కావాల్సినటువంటి ఏమన్నా 4 లక్షలు 5 లక్షలు పెట్టి నేను ఫోటోగ్రాఫర్ని కాబట్టి ఒక కెమెరా కొనుక్కుంటామా, లేదంటే చిన్నది ఏదన్నా ఒక ఆటో కొనుక్కుంటామా, అలాంటి ఏవో మాకు నిచ్చా అంటే మేము బతకడానికి ఏదైతే కావాలో అవి కొనుక్కుని దాని ద్వారా మేము మా కుటుంబాన్ని మేము పెంచుకునేవాళ్ళం. ఇప్పుడు ఏది ఉన్న కార్పొరేషన్లో ఉన్నటువంటి నిధులే ఎవరికి సంబంధం లేకుండా ఈ పథకాలు పథకాల పేరు మీద తీసుకొచ్చేసి పనిచేస్తున్నాడు, మరి ఇంకెక్కడ ఎలా ఉంటుందండి? అందుకని ఏదైనా సరే రేపు రాబోయే రోజుల్లో ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి.